బెంగాల్ టైగర్ తర్వాత టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇప్పటి వరకు ఏ ప్రాజెక్ట్ అధికారికంగా ఓకే చేయలేదు. ఎవడో ఒకడు మూవీతో సెట్స్ పైకి వెళ్తున్నాడని ఫ్యాన్స్ భావించినప్పటికీ అనివార్య కారణాల వల్ల దాని నుంచి తప్పుకున్నారు. ఈలోగా ఆటో జానీ స్టోరీతో పూరితో కలిసి రవితేజ మూవీ ఓకే అయిందని వార్తలు వినిపించినా ఇంకా ఫైనల్ కాలేదట. ఇది ఇలా ఉండగా కిక్ 2లో రాబిన్హుడ్ క్యారెక్టర్తో దర్శనమిచ్చాడు ఈ హీరో. ఇప్పుడు అదే పేరుతో సెట్స్ పైకి వెళ్లాలనేదే రవితేజ ప్లాన్. చక్రి డైరెక్షన్లో ఈ ఫిలింకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ సర్వేగంగా జరుగుతోంది. స్క్రిప్ట్ ఓకే కావడంతో నటీనటుల ఎంపికతో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. కాల్ షీట్ సర్దుబాటు అయితే ఇందులో ఎమీ జాక్సన్ హీరోయిన్, దామోదరన్ ప్రసాద్ ప్రొడ్యూసర్గా వ్యవహరించినట్లు, రాబిన్హుడ్ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్లడం ఖాయమట.